Maharashtra Rajakiya Sankhyo Bhaniki Ettakelaku Shubhanka Dupade Suchan Lukan Pistunai Prabhutva Air Patipai Sivasena Congress NCP Madhya Avagahana Kudurnatlu Telsindi Sivasenaku CM Padavichenduku Congress NCP Bhagaswamya Paksham Angi Krinchinatlu Samacharam ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కేలా అవగాహన కుదిరింది ఇక మంత్రి పదవుల విషయానికి వస్తే ఎన్సీపీకి 14 కాంగ్రెస్ కు 12 చొప్పున ఇవ్వాలని తాము 16 మంత్రి పదవులు తీసుకోవాలని శివసేన ప్రతిపాదించినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ మాత్రం మూడు పార్టీలకు 14 చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీనిపైన కూడా ఒక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కనీస ఉమ్మడి ప్రణాళికను మూడు పార్టీలు ఆమోదించడంతో త్వరలో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సైతం త్వరలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందనే విషయాన్ని ధృవీకరించారు. శివసేన నుంచే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఆదివారం సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడైన నాటి నుంచి అక్కడ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచాయి. అధికారం చేపట్టడానికి కావలసిన 145 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది. కానీ గవర్నర్ ఇచ్చిన గడువులోగా ఏ పార్టీ ఇతర పక్షాల మద్దతు కూడగట్లేకపోయాయి. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది. తాజా పరిణామాలతో త్వరలోనే శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజా పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 5 ఏళ్లు సీఎంగా శివసేన నేతే ఉంటారా అని మీడియా ప్రతినిధులు అడుగుతున్నారని, కానీ రాబోయే 25 ఏళ్ల వరకు తమ నేతే సీఎంగా ఉంటారని రౌత్ వ్యాఖ్యానించారు.